వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఆదివాసీ పోరాట యోధుడు విప్లవ చైతన్యాలకు నిలువెత్తు నిదర్శనం గొండు జాతి ఆరాధ్య దైవం కొమరంభీం విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కొమరంభీం ఆదివాసీలకు మాత్రమే కాకుండా అనగారిన సబ్బండ వర్గాలకు హక్కులను సాధించి పెట్టిన యోధుడు అని అన్నారు. నేటి ఉద్యమాలకు స్ఫూర్తిదాయకత్వం ఆయన ఉద్యమ తీరని, అందరం కొమరంభీం ఆశ సాధనకై పాటు పడదామని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీ కిషన్, కౌన్సిలర్లు తుడుం దెబ్బ నాయకులు, పలు గ్రామాల ఆదివాసులు పాల్గొన్నారు. ఆదివాసుల ఐక్యత, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై కొమరంభీం సాధనకై పోరాడదాం, పోరాడదాం. జై కొమరంభీం, జై కొమరంభీం. జై కొమరంభీం, జై కొమరంభీం, జై కొమరంభీం, జై కొమరంభీం. ఆదివాసీల ఐక్యత, ఆదివాసీల ఐక్యత, జై కొమరంభీం, జై కొమరంభీం. ఎమ్మెల్యే గారికి పుష్పాలు అందించాల్సిందిగా కోరుచున్నాం.